చిత్తూరు జిల్లా బి కొత్తకోట జ్యోతి చౌక్లో మహిళా దినోత్సవం సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన రక్తదాన శిబిరంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వ్యవస్థాపకులు అబూబకర్ సిద్దిక్ మాట్లాడుతూ అన్ని రంగాల్లో మహిళలు సమానత్వం సమాజ సేవలో సైతం భాగస్వామ్యం చేస్తూ రక్తదాన శిబిరంలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. 18 ఏళ్ళ నుండి ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మెన్స్ సభ్యులు హరి బావాజన్ హరి ఫైరోజ్ అజయ్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని బీ కొత్తకోటలో జ్యోతి చౌక్ నందు రక్తదాన శిబిరం నిర్వహించాము. గత 9 ఏళ్ళ నుండి హెల్పింగ్ మైండ్స్ రక్తదానం ముఖ్య ఉద్దేశంతో పలు సేవా కార్యక్రమాలు చేసి ముందడుగు వేస్తుంది. ఇంకా చాలామంది రక్తదానం చేయడానికి వెనుకడుగు వేస్తున్నారు, అపోహలు కలిగి ఉన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి మనం రక్తం దానం చేస్తే గాన మరొకరి ప్రాణాలు కాపాడమే కాకుండా మనం ఆరోగ్యవంతులు అవుతూ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉంటాయి. హెల్పింగ్ మెయిన్స్ పిలుపునివ్వడంతో ఈ మహిళా దినోత్సవం నాడు రక్తదానానికి ముందుకొచ్చినటువంటి ప్రతి ఒక్క రక్తదాతకి పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మదనపల్లి, పూనూరు, మల్లమనేరు, అంబాలపల్లి ఇలా చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నవారు రక్తం కావాలంటే మదనపల్లికి రావాల్సిందే. మదనపల్లిలో 2 బ్లడ్ బ్యాంకుల్లో రక్తం అందుబాటులో లేనప్పుడు హెల్పింగ్ మెయిన్స్ 24 గంటలు ఎటువంటి లబ్ధులు పైన ఏ సమయంలోనూ కూడా తప్పకుండా అరేంజ్ చేస్తుంది. ఈ రక్తదాన శిబిరాలు ఏమనంటే రక్తనిధి కేంద్రాల్లో రక్తం కొరత లేకుండా ఈ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ ప్రాణదాతలు నిలవడానికి సహకరిస్తున్నటువంటి రక్తదాతలు అందరికీ పేరున్న ధన్యవాదాలు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై హింద్.